అదే గౌరవించేవారు సత్యనారాయణ గారి సిట్ మీద అన్ని ఎప్పుడు నరసింహరావు అనేవారు అదే పదాన్ని నేను డైరెక్టర్ అయినా కూడా అంత ఆత్మీయంగా నరసింహరావు నరసింహరావు అని పలకరించేవారు ఇకపోతే నాకు సెట్స్ మీద సీన్స్ లో కొన్ని సజెషన్స్ ఇచ్చేవారు అప్పుడప్పుడు ఎందుకంటే ఆయన ఎంతైనా పెద్ద సీనియర్ దాంతో నాకు సజెషన్స్ ఇచ్చేవారు నిజమైన సజెషన్స్ ఆ సజెషన్స్ ప్రకారం నేను చాలా సార్లు నేను కరెక్ట్ చేసుకున్నాను అటువంటి మహా నటుడు ఈ రోజు ఆయన లేరు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం అయితే ఆఫ్ కోర్స్ ఆయన సీనియర్స్ మనకి రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చుని ఉండొచ్చు బట్ ఉంటే ఏంటంటే యంగ్స్టర్స్కి ఒక బలం వెనకాల ఒక పెద్ద ఆయన ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు అడుగు జాడల్లో మనం వెళదాం అని ఒక ధైర్యం అండి వేసే ప్రతి అడుగు వెనకాల చూసుకుని వేస్తూ ఉంటాం మనం అండి అటువంటిది ఈ సంవత్సరంలో ఇంతమంది సీనియర్స్ ఇప్పుడు సత్యనారాయణ గారు అటువంటి మహానటుడు మరి ఆయన నేను చదువుకునే రోజుల్లో ఫస్ట్ ఆయన చూసింది రాముడు భీముల్లో డూప్ క్యారెక్టర్ అండి ఎన్టీ రామారావు గారికి మరి ఎన్టీ రామారావు గారితో ఎస్విఆర్ గారితో సమానంగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు అటువంటి సత్యనారాయణ గారు ఈరోజు మనకు దూరం అయిపోవడం నిజంగా కూడా చాలా విచారించదగ్గ విషయం సినిమా ఇండస్ట్రీకే కాదు తెలుగు రాష్ట్రానికి కూడా బాధాకరమైనటువంటి విషయం వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్సీకి కైకాల సత్యనారాయణ మృతిపై ప్రతి ఒక్కరూ వచ్చి సంతాపం తెలుపుతున్నారు. ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పరిస్థితి వివరించేందుకు మా కరస్పాండెంట్ శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ప్రస్తుతం ఇంకా ఎవరెవరు రాబోతున్నారు పార్థివ నివాళులు అర్పించేందుకు? ఇప్పుడే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రావడం చూస్తాం. సో ఎన్ని గంటలకి అసోసియేషన్ తరలించే అవకాశం ఉంది? యా, థ్యాంక్ యూ సతీష్. అసలు దిగ్గజ నటులైనటువంటి కైకాల సత్యనారాయణకు ఒక్కొక్కరుగా వచ్చి కూడా అని పార్థివ దేవహానికి నివాళులు అర్పిస్తున్నారు. కాసేపటి క్రితమే అటు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వచ్చి కూడా చిరంజీవి దీనికి సంబంధించి చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి కైకాల పార్థివ దేహానికి కూడా నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారికి ధైర్యాన్ని అయితే చెప్పారు. ఇప్పటికీ వచ్చి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడుతూ చిరంజీవికి అటు కైకాలకు ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల మంచి ఫుడ్ ఎప్పుడు కూడా తను భోజన ప్రియుడు, ఎప్పుడు చూసినా సరే భోజన ప్రియుడుగా ఉండేవాడు. తనతో తనకు చాలా సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా చిరంజీవి గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ధైర్యాన్ని కల్పించారు. ప్రస్తుతం మనం కైకాల నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడైతే ఒక్కొక్కరుగా అభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి కూడా కైకాలకు నివాళులు అర్పిస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. మరోపక్క ప్రభుత్వం తరఫున ఇప్పటికే అటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి కూడా నివాళులు అర్పించిన అనంతరం కూడా కైకాలకు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రభుత్వ లాంఛనాలతో కైకాలకు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరుపుతాము. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం అటు సిఎస్ని ఆదేశించారు. సిఎస్కు ఫోన్ చేయడంతో కూడా ఖచ్చితంగా రేపు ఉదయం దీనికి సంబంధించి మహాప్రస్థానంలో కూడా ఈయన కైకాల అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి ప్రకటించారు. మరోపక్క చిరంజీవి మాట్లాడుతూ ఇందాక చెప్పుకున్నట్టు కూడా కైకాలతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటుండే. మరోపక్క కైకాలకు తనకు కల్మషం లేని మనిషి అంటూ, కైకాల భోజన ప్రియుడు అంటూ మొన్న అది ఎప్పుడు ప్రతి బర్త్డే కూడా కైకాలను విష్ చేయడం తనకు అలవాటు కాబట్టి కూడా కైకాలను ఈసారి కూడా విష్ చేసినప్పుడు కూడా కైకాలకు సంబంధించి కూడా ఈసారి కూడా వెళ్ళి ఆయన బర్త్డేని కూడా వెళ్ళి కూడా అక్కడ విష్ చేసినట్టు కూడా తెలిపారు. ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు కూడా చిరంజీవి ప్రకటించారు. మరోపక్క ఎప్పుడు తనను తమ్ముడులాగా నన్ను దగ్గరకు తీసేవారు కైకాలు అంటూ కూడా చిరంజీవి వాటికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆయన మా కుటుంబంలో ఒక
ఉన్నాడంటూ జట్లు కూడా గుర్తు చేస్తున్నటువంటి వైనం పవన్ కళ్యాణ్ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని ఆయనతో మట్టి అనుబంధం ఉంది. ఆయన లేని లోటు అనేది కూడా ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వాపోయినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క ఒక్కొక్కరుగా అటు మంత్రి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి నివాళులర్పించడం కాకుండా ఒక్కొక్క సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు వచ్చి తలసాని పార్టీ వైనం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా చూసినట్లయితే చిరంజీవి కూడా వచ్చినటువంటి కాసేపటి కైకాల ఇంటికి కూడా ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో కూడా ఇక్కడ ఒకే ఫ్రేమ్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ చూసేటువంటి వీక్షించేటువంటి దృశ్యం అనేది ఇక్కడ వెలుగు చూసిందని చెప్పాలి. దీనికి సంబంధించి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో ఉంటువారు ఇద్దరు ఒకటే దగ్గర కూర్చొని కుటుంబ సభ్యులను ఓదార్చు కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఇద్దరు కలిసి తెలిపారు. మరోపక్క ఇద్దరు కలిసి మీడియాతో కూడా మాట్లాడినటువంటి వైరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ రేపటి వరకు కూడా ఇక్కడే ఉంచి అటు అభిమానుల సందర్శనార్థం ఉంచి రేపటి వరకు ఉదయం 10:30 కూడా పార్థివ దేహానికి అక్కడ ఉన్నటువంటి మహాప్రస్థానంలో కూడా రేపు ఉదయం 10:30 కూడా అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం, మరోపక్క చిరంజీవి పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఒక విధంగా అక్కడ చిరంజీవితో ఉన్న సంబంధాన్ని కూడా ఆయన కుటుంబంలో ఒకటిగా గుర్తు చేసుకుంటూ కూడా కాస్త పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సంబంధించి కూడా గుర్తు చేసుకున్నారని చెప్పాలి సతీష్. మొత్తం మీద అభిమానులు కానివ్వండి, దీనికి సంబంధించి అభిమానులు అయితే లోపలికి అలౌ చేయనప్పటికీ కూడా ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రం ఇక్కడ వస్తున్నారు. ఉదయం అటు చూసుకున్నట్టయితే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కానివ్వండి, అటు హీరో వెంకటేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి నివాళులు అర్పించినటువంటి వైనం అయితే ఇంకా చాలామంది తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదిక నివాళులు అర్పిస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఇటు కమెడియన్ బ్రహ్మానందం కూడా వచ్చి కూడా నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనకు సాయి కుమార్ కూడా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆయనతో చాలామందికి దాదాపుగా 777 సినిమాలకు పైగా నటించాడంటే కూడా ఎంతోమంది దిగ్గజ నటులు, అంటే దాదాపుగా 60 సినీ ప్రస్థానం ఉన్నటువంటి ఆయనకు ఎన్నో అటు తొలితరం నటులు కావచ్చు, ఎన్టీఆర్ కానివ్వండి, అటు నాగేశ్వరరావు కానివ్వండి, అటు శోభన వారితో పాటుగా మల్లితరం వచ్చినటువంటి చిరంజీవి కానివ్వండి, ఇటు చిరంజీవి నాగార్జున బాలక వెంకటేష్తో కూడా చాలా సినిమాల్లో తను నటించారు. అప్పుడు ఉన్నటువంటి విలక్షణ నటుల్లో కూడా యమధర్మరాజు పాత్ర అంటే చాలు కైకాల సత్యనారాయణ గుర్తొచ్చే విధంగా అటువంటి పాత్ర ఈరోజు నేడు ఆయనే లేకుండా నేరుగా యముడి దగ్గరికి వెళ్ళాడంటూ కూడా చాలామంది ఆయన తీసినటువంటి సినిమాలు కానీ ఆయన పాత్రలను కానివ్వండి కూడా తలుచుకొని ఇక్కడ బాధపడుతున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చిరంజీవి పవన్ కళ్యాణ్ అయితే వచ్చి నివాళులు అర్పించారు. ఇంకా సినీ రాజకీయ ప్రముఖులు మాత్రం వస్తారు, ఈయన నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు సతీష్. థ్యాంక్ యూ శ్రీధర్.